సమైక్యతకు సవాల్ కాదా అనేదే క్వశ్చన్. రైట్, అసలు దీనికి ప్రత్యామ్నాయం ఏమిటంటారు? ప్రత్యామ్నాయం డెఫినెట్గా ఉంది. మొదటి ప్రత్యామ్నాయం ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయి చూపెట్టిన ప్రత్యామ్నాయం. ఇందిరాగాంధీ ఏం చేసింది, 76 నుంచి 2021కు వాయిదా వేసింది. వాజ్పేయి చేంజ్ చేశాడు దాన్ని 76 నుంచి 2001కు వాయిదా వేసింది ఇందిరాగాంధీ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. అటల్ బిహారీ వాజ్పేయి 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2001 నుంచి 2026కు వాయిదా వేశారు. నరేంద్ర మోడీ ఇంకో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చి దీన్ని మరో 25 ఏళ్ళు వాయిదా వేయచ్చు. ఇదొక పద్ధతి. రెండు, ఈవెన్ యూపీ బీహార్లో కూడా జనాభా నియంత్రణ జరుగుతోంది, సౌత్ ఇండియాతో పోలిస్తే స్లోగా జరుగుతోంది. సో దీనికి ఇయర్ పీరియడ్ పెట్టకుండా టిల్ ఆల్ స్టేట్స్ అచీవ్ పాపులేషన్ స్టెబిలైజేషన్, అంటే ఒక సౌతే కాదు నార్త్లో ఇతర రాష్ట్రాల్లో కూడా జనాభా స్థిరీకరణ దశకు చేరుకుంటే మోరాల్లెస్ మ్యాథమెటికల్ ఈక్వాలిటీ ఉండకపోవచ్చు, అప్పటిదాకా నియోజకవర్గాలలో రాష్ట్రాల వాటా మీరు కావాలంటే సీట్లు పెంచుకోండి. ఎందుకంటే ఇంతమంది చెప్పాను, భారతదేశంలో సగటున ఒక పార్లమెంట్ సభ్యుడు 25 లక్షల మంది రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇది అమెరికాతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. డెఫినెట్గా ఇది క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్లో మార్పు రిప్రజెంటేషన్లో ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల మీరు సీట్ల షేర్ 540 ముందు 880 చేయండి, కానీ ఇవాళ ఏ వాటా అయితే ఉందో రాష్ట్రాలకు ఓవరాల్ సీట్స్లో అదే వాటా కంటిన్యూ చేయండి, అయిపోతుంది కదా. మీకు ఉదాహరణకు మీకు 543 సీట్స్లో కర్ణాటక 28 సీట్స్ ఉన్నాయి, నియర్లీ 2%. రేపు మీరు 800 చేసి నియర్లీ 2% పెట్టండి, అయిపోతుంది కదా. సో మీకు ఆ లెక్కన మీరు కనుక సాలి, ఇప్పుడు 543లో మీకు 28 ఉన్నాయి, అంటే 5% ఉన్నాయి, సారీ నియర్లీ 5% ఉన్నాయి. మీరు అదే 5% ఉంచండి సీట్లు మించి. సో ఏ వాటా అయితే ఇప్పుడు ఉన్నదో అదే వాటా కంటిన్యూ చేయండి, అప్పుడు సీట్లు పెరుగుతాయి, అంటే నెంబర్ ఆఫ్ ఓటర్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు తగ్గుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రాలలో హార్ట్ బర్న్ ఉండదు. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే 543 ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు యూపీలో 91 అవుతుంది, తెలుగు రాష్ట్రాల్లో 34 తగ్గుతుంది, అది గొడవ అవుతుంది. కనుక ఇప్పుడు తెలివిగా ఏం చేస్తున్నారంటే సీట్లు పెంచుతున్నారు. సీట్లు పెంచితే ఏమైందంటే మన దగ్గర పెరుగుతుంది, నార్త్లో పెరుగుతుంది, దానితో తగ్గిన వాటా అర్థం కాదు జనానికి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు 17 కాస్త పెరుగుతుంది, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 25 కాస్త పెరుగుతుంది, కానీ మనకన్నా యూపీలో ఎక్కువ పెరుగుతాయి, బీహార్లో ఎక్కువ పెరుగుతాయి. అంటే అది విషయం మనకు అర్థం కాదు. అంటే విశ్లేషిస్తే తప్ప, షేర్లు అంటే టోటల్ లోక్సభ సీట్లలో వాటా చూస్తే తప్ప, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న పని ఏంటంటే రెండు అంతటా సీట్లు పెంచుతారు, కానీ దక్షిణాదిలో తక్కువ పెరుగుతాయి సీట్లు, ఉత్తరాదిలో ఎక్కువ పెరుగుతాయి. ఇది కాకుండా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇటీవల పార్లమెంట్లో కనుక్కున్నారు కదా మన ఏది దండం, ధర్మదండం, సెంగోల్ పట్టుకొచ్చారు కదా. అంటే తమిళనాడుకు సెంగోల్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్కు లోక్సభ సీట్లు ఉంటాయి. సో తమిళనాడు వాళ్ళకు మా సీటు తగ్గినా మంచిదే, 39 నుంచి 31 అయినా మా సెంగోల్ ఉంది కదా. అంటే మాకు 8 మంది లోక్సభలో తక్కువ మంది కూర్చోవచ్చు, కానీ మా సెంగోల్ అందుకు రిప్రజెంట్ చేస్తుంది కదా. రేపు సెంగోల్ కాకపోతే మన భారతదేశ తెలంగాణ నుంచి బోనాలు పట్టుకపోవచ్చు, బతుకమ్మ పట్టుకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్కి చెందిన పైడితల్లి జాతర జాతీయ జాతర చేయొచ్చు, ఇవన్నీ మనం సంతృప్తిపరచడానికి చేస్తారు. అందుకే ఈ సెంగోల్ పట్టుకొచ్చింది, సడన్గా ఎదుకొచ్చింది సెంగోల్ అనుకుంటున్నారు. ఇంతకాలం అంది సెంగోల్ ఉన్నదేనా ఎవరు తెలియదు, ఇంతకాలం ఎందుకు వచ్చిందంటే రాబోయే కాలంలో సౌత్ ఇండియా నుంచి తీవ్రమైన క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఉత్తరాది డామినేషన్ అందరికన్నా ముందు క్వశ్చన్ చేసేది ఎవరు, మనందరికీ తెలుసు తమిళనాడు. తమిళనాడు హిందీ డామినేషన్ వచ్చినప్పుడల్లా ఫస్ట్ క్వశ్చన్ చేసేది తమిళనాడు. అందువల్ల సౌత్ ఇండియన్ ఐడెంటిటీ, నార్త్ ఇండియన్ డామినేషన్, ద్రవిడియన్ పాలిటిక్స్, ప్రవీడియన్ మూమెంట్ బలంగా ఉన్న తమిళ ప్రజల్ని సంతృప్తిపరచడానికి సెంగోల్ పట్టుకొచ్చేశారు. సో వాళ్ళు మా రాజరాజ చోళుడు గుర్తింపు వచ్చింది కదా, మా చోళులకు గుర్తింపు వచ్చింది కానీ వాళ్ళు ఆనందపడుతూ ఉండాలి. ఈ లోపల యూపీ బీహార్ నుంచి సీట్లు పెరుగుతాయి, మన దగ్గర తమిళనాడు నుంచి సెంగోల్ పోతుంది, సీట్లు తగ్గుతాయి. సో అది చేయబోతున్న పని. అందువల్ల దీన్ని నెక్స్ట్ 25 ఇయర్స్ కన్నా ఫ్రీజ్ చేయొచ్చు, లేదు అన్ని రాష్ట్రాలు జనాభా స్థిరీకరించేంత వరకు సీట్ల వాటా సంఖ్యను పెంచినా మంచిదే, ఆయా రాష్ట్రాల వాటా నిలిపివేయచ్చు. లేదనుకున్నప్పుడు మీకు కేంబ్రిడ్జ్ కాంప్రమైజ్ అని యూరోప్లో ఉంది. ఈ కేంబ్రిడ్జ్ కాంప్రమైజ్ని మనం ఇండియాకు తగ్గట్టు కస్టమైజ్ చేయొచ్చు. యూరోపియన్ పార్లమెంట్లో ఆయా దేశాల సభ్యత్వానికి ఒక డెమోగ్రఫిక్ అండ్ స్టాటిస్టికల్ ఫార్ములా కనుక్కుంటారు, కనుక్కొని ఏ దేశానికి నష్టం కాకుండా చేస్తారు. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది, మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, తెలుగు లిటరేచర్లో ఎక్కువ అంత మార్కులు రావు, మ్యాథ్స్లో వచ్చినంత మీకు పొలిటికల్ సైన్స్ రావు కదా.
సో మ్యాథ్స్లో సమ్ కరెక్ట్ చేస్తే టోటల్ మార్క్స్ వస్తాయి, కానీ సోషల్ స్టడీస్లో 100% కరెక్ట్ ఆన్సర్ ఏమి ఉండదు కదా. సో అందువల్ల ఏం చేస్తారు, యూపీఎస్లో మోడరేషన్ చేస్తారు. సో అలా సీట్లలో ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్లో ఉన్న కాంబ్రిడ్జ్ కాంప్రమైజ్ను అమలు చేయడం ద్వారా జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచేటప్పుడు ఈ జనాభా నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకుండా ఫార్ములా వర్కౌట్ చేయొచ్చు. అది డెమోగ్రఫర్స్ స్టాటిస్టిషియన్స్ కూర్చుంటే చేయడం సాధ్యమవుతుంది. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంకో 25 ఏళ్ళలో లేదా అన్ని రాష్ట్రాల్లో జనాభా స్థిరీకరించేదాకా దీన్ని వాయిదా వేస్తే పంచాయతీ పోతుంది కదా. ఇదే ఇందిరాగాంధీని చూపెట్టిన మార్గం, ఇదే అటల్ బిహారీ వాజ్పేయి చూపెట్టిన మార్గం. రైట్. చివరిగా నాగేశ్వర్ గారు, ఇక వారాహి యాత్ర ఎప్పటి నుంచో వారాహి వారాహి అంటున్నారు.